ఇది ఎవరికి సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైళ్ళకు పంపించినారు. ఏమని, మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు, సుప్రీంకోర్టు రూల్, జడ్జిమెంట్ ఏముంది, ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. బాగుంది చూడండి, కాంట్ సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బై ఛాన్స్ దే ఆర్ సోల్డ్, రిజిస్ట్రేషన్ కాంట్ బి డన్ బై ద ఆర్టీఓ ఆఫీస్. చూడండి ఏమైంది, రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, అయ్యి దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే. తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని చోట్ల ఇచ్చినారు. ఏమని, ఎక్కడైనా సరే ఇలాంటి పనులు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్లో, మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినోది, మీరు బండ్లన్నీ ఎనిక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేస్తారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందువల్ల ఏం చేసినారు, ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి, ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈయన ఎవరికి పోయింది, ఈయన నన్ను, నా భార్యను అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా, నన్ను నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడలిని వేస్తారు, మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే, నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్, ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి. నాకు ఎవరికి లేవు, ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు, చేయకూడదు, అసలు మీకు అథారిటీ లేదు, అథారిటీ లేదు. జీపీ వైఎస్ఆర్ జీపీ, ఇదో చూడండి, దాని బేకాతార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు. రూట్ బస్సులు ఉన్నావన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు. ఏం చేసినారు, సీజ్ చేయాలి. ఏమని తెలుసు, సీజ్ చేసినదే వాడి డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రచార పర్మిట్ లేదు, పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి, ఉండాలా, ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం చేస్తా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు, అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు, లేవు.
అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడు నీ బస్సు పట్టుకున్నారో ఇవ్వమన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకు, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాడు నాకే. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మెయిన్, సీతారామాంజనులు వదలను. వాడు పేరుని నాని సెగ్ అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటీసీ శివప్రసాద్. అందరూ బ్రేకింగ్ బెటర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొట్టాలి 70-50 లక్షలు కావాలి. నా బండ్లు అన్నీ చిలువ పట్టి టైర్లు పోయి కరి మొత్తం అయిపోయింది. ఆ దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో. ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈరోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైర్ బట్ డిటీసీ ఎంక్వైర్ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఒక ఆయన ఆడాయి ఉంది, అలా కన్నా గలా కానీ ఇండ్లు ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని? నువ్వైతే బాగా కులకాలి ఇంట్లో, ఇంట్లో కులుక్కుంటావు కాదు. ఏమనుకుంటాను? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇండ్ల కాడ కూర్చోడి కాంపెన్సేషన్ కట్టించుకుంటే మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా? ఈరోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళు ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా? నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది. మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్ సిగ్గులే మొత్తం డబ్బు పడిచింది. మీరే ఐఏఎస్ ఐపీఎస్ మొన్న గలాట్ అయితే ఈ ఎస్పీ చెప్తుంది నాకు యూ హవ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కి మేము పనుకొని నిద్రపోతుంటే వాడి కొట్టే 307 రౌడీ షీటర్లా. మేడం, యువర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ డోటో ఏబిసిడి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకటి బుక్ రౌడీ షీటర్స్. దెర్ ఇస్ లా ఓవర్ రైడ్, 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్ అండ్ యూ సే దట్ యు పెద్ద ఇది చేసినావు నువ్వా? ఏం చేసినావు? థర్డ్ పత్రిక విల్ బర్న్, మాకు జస్టిస్ జరగాలి. థర్డ్ బర్న్ అని మా ఊరు చేసుకోదాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరిని ఏమి, మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు, వైల్ ఐ హావ్ డ్యూటీ యస్ కమ్ డూ జస్టిస్. ఏడుకి ఐఏఎస్ ఆఫీస్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. ఆల్ ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్. మీరేమో పని చేయాల, ఒకటి పెద్ద బంగ్లా కట్టారు మెడికల్ సీట్లకు,
డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్. యూ హ్యాడ్ టు, ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం, దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ రోడ్లో ఏ చెప్తామా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు, ఏమనుకుంటారా రబీరా? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈస్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇట్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేను నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ, దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తారంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తారా సార్? చాలా బాధ ఉంది సార్, నా భార్య నా కోడలు ఏం సార్, ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారా? బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చక్రి బోర్డు రాస్తారా? ఏమ్రో ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. సీ ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేస్ అన్ని. ఎస్ ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా, నాకేమి తెలియదు. ఏ అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాసేస్తారా నీ అబ్బ? నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్మదిని? లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు, మీకెలా బాధ? నాకు లేదా బాధ? నరకుద్దా, నరకుద్దా? నా అబ్జెక్షన్ ఉండొచ్చు, నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డిటీసీ దట్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యు హావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డిటీసీ అయితేనేమే, మీకు లేరా? మీకెవరు లేరు రైట్లో? మీకెవరు లేరా? నరంగుతారే బ్రేక్ స్పెటర్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గీసులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరకుతా ఏం చేస్తారా? నరకుతా తెలుసు, మేము వాచ్ ఈ వర్డ్ వాడకూడదు. ఎస్ బాధ, బాధరా రే ఈ అబ్బా, నా బాధరా సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టివరా నాకు? ఏ రామాజులు నీకు ఫోన్ చేసినట్టు అండి ఢిల్లీలో అన్నా అని, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? ఏ గెస్ట్ నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, గబ్బుగా ఉంటున్నావు కదరా, తోని బతికేసరా. లే శివప్రసాద్, డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు చార్జ్షీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తా. నీకేనా ఉండే, నీకు వెళ్ళాం, నీకు నువ్వేనా ఇదేది? ఏడుస్తాం కదా మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ, ఏంద్రా ఇవన్నీ చదవండి. ఎంతమంది అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హ్యాస్ బీన్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్.
ఉద్యోగులు పోనీకున్నారు అందరూ. ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేండి నా కొడుకు అమ్మి నా కొడుకుని చెక్కు డీడీని ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీని ఇచ్చినాం నా కొడక, జిఎస్టీ కట్టినాంరా నీ అమ్మ నా కొడక, సిఎస్టీ కట్టినాంరా, ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా, స్క్రాప్ అంటాడు ఎమ్మ లే శివప్రసాద్ నా కొడక, నా కొడక తంత సంపుత, నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పేటాడు మినిస్టర్ గాడు సజ్జల్ గాడు లే పేరు నాడిగా తూడి బతికేసరా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా? ఏం చేసినావురా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా? వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది, కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకలు కూర్చుంటాండి. ఈరోజు మీకు వచ్చిందిరా టోర్ పూసుకొని ఉండండి. గవర్నర్కి చెప్తాడు గవర్నర్కి నిన్ను వచ్చి కొత్త ఇవ్వడం దిక్కు, అలాంటివి ఏమిలే. మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు, వీ హావ్ హిస్టరీ ఆఫ్ 620 ఇయర్స్. యు గో టు గూగుల్. పేరు నా కొడక మీ నాయన ఎంత మంచోడరా, తుని బతికేసరా, లేదు నీకని ఎక్కువ తిడతా, సమాజంలో అట్లా తిట్టకూడదు. సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 డేస్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ విత్ ఇఫ్ ఐ అగ్రీ హైదరాబాద్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బీ సస్పెండెడ్. హైకోర్టు ఆర్డర్ ఏముంది? యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ థింగ్. అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకొని పోండి. మరే మనం ఈ డీసీసీకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారో, ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ, నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా, స్నానం ఆఫీసులో చేయాలా, పనుకుండేది ఆఫీసులో, బూదినేది ఆఫీసులో, అట్లా 4 సార్లు 4 రోజుల లే కమిషనర్లో పోతారా? ఎవరిని స్పేర్ చేయను, ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్ల పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే నరుకొత్త ఇంకా నా లైఫ్ అయిపోయింది నీ అమ్మ నా కూడా కడుపు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు నీ భార్య నీ పిల్లలు నరుకొత్తలే అట్టిక అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదువులే ఏమనుకుంటాను నేను అంటే చాలు నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు విత్ ఇన్ 10 డేస్, అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ అట్ ఎస్పీస్ ఆఫీస్. మీకేం సంబంధమా? మీకు సంబంధమా? ఎందుకు సంబంధం కాదు? పోలీసులు పంపించింది ఎవరు? డిఎస్పీలు పంపించింది ఎవరు? హైదరాబాద్కి కేసు కట్టింది ఎవరు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడీ. ఏమి నీకు పవర్ ఉంటే ఏమి ఏం చేస్తావు? నీకు పవర్ ఉంటే ఒకటేసారి చేసేస్తావు, తిన్నట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చెప్పి 90 రోజులు బయటకు వస్తా. యూ డోంట్ నో ద రూల్, ఐ నో ద రూల్స్. ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంబీఐ నరుకుతా, నీ పిల్లలు బాగుండకూడదు, నీ పిల్లలు బాగుండకూడదు. నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా మెట్రితో రైట్మా థ్యాంక్ యూ.